हाई एवरीवन, एक्चुअली वाला बाबर अपनो मिसिंग फ्रीक्वेंसी अंटे पवन पुण्यम तपन दिन फाइंड अवट चेयडम ए विधंगा अट लेक्किंचिनप्पुडु मनकि तरगति इच्चेस्ताडु दानिलोनि रेंडु गानि मूडु गानि ए ओक पवन पुण्यानि तप्पिस्ताडु वाटिनि फ्रीक्वेंसी पवन पुण्यम अंटाम వీటిని ఏ విధంగా కనుగొనాలంటే వాడు యాక్చువల్లీ ఆన్సర్ కూడా మనకి ఇచ్చేస్తాడు బహుమతి ఎంత అనేది ప్రాబ్లమ్ కూడా ఇచ్చేస్తాడు ఆ ప్రాబ్లమ్ మనకి యాక్చువల్ 24 అని ఇచ్చేస్తాడు అలాగే ఎండ్ వాల్యూ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అనేది కూడా ఇచ్చేస్తాడు దాని ద్వారా మనం లెక్కని చేయవలసి ఉంటుంది ఇందులో యాక్చువల్లీ ఎండ్ వాల్యూ 100 అని ఇచ్చాడు ఇక్కడ రెండు లెటర్స్ రెండు నెంబర్లు మిస్ అయిపోయినాయి దాంట్లో దాన్ని ఒకటి ఎక్స్ అనుకోవాలి రెండోది వై అనుకోవాలి దాని ప్రకారం మిగిలిన 3 నంబర్స్ ని యాడ్ చేస్తే మనకు 56 వచ్చింది ఆ 56 ప్లస్ x వాల్యూ ప్లస్ y వాల్యూ కలుపుకుంటే గనుక 100 కి ఈక్వల్ అవుతదన్నమాట సమానం అవుతది అంటే ఇక్కడ x ప్లస్ y వాల్యూ యాక్చువల్లీ ఎంత అంటే 44 అన్నమాట ఆ 44 ఎలా వస్తుందంటే అంటే టోటల్ వాల్యూ టోటల్ ఫ్రీక్వెన్సీ పవన్ పుణ్యం మొత్తం కలిపి 100 అన్నాడు ఆ 100 నుంచి అడి ఇచ్చిన 3 నంబర్లు ప్రాబ్లం ఇచ్చిన 3 నంబర్లు కలిపితే 56 వచ్చింది ఆ 56 ని 100 నుంచి మనం తీసి 100 లో తీసేస్తే 44 ఈ 44 64 అనేది x కి ప్లస్ y కి ఈ రెండిటి కలిపితే గనుక 44 అని అర్థం అందుకే దీన్ని x ప్లస్ y వాల్యూ అని చూపించాం నెక్స్ట్ వన్ మనం ఫార్ములాలోకి వస్తే గనుక z ఈక్వల్ టు l1 ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ l2 మైనస్ l1 ఇది ఫార్ములా ఈ వాల్యూస్ ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్లీ అతను జెడ్ వాల్యూ అనేది 24 ఇచ్చాడు ఆ 24 అనేది తరగతుల మధ్య ఈ తరగతుల మధ్య ఉంది ఈ క్లాసెస్ మధ్య అంటే 20కి 30కి మధ్య ఉంది కాబట్టి దీని L1 అని దీని L2 అని తీసుకుంటాం దిగువ అవధనేమో L1 ఎగువ అవధనేమో L2 అంటాం దాని తిన్నగా ఉన్నదాన్ని F1 ఈ పవన్ పుణ్యాన్ని దానికి ఎగువ ఉన్నదాన్ని X1 ఏదైతే ఉందో దాన్ని F0 అంటాం ఈ 27 కింద ఉన్నదాన్ని Yని F2 వాల్యూ ని తీసుకుందాం ఈ వాల్యూ ని తీసి మనం ఫార్ములా అప్లై చేస్తే గనుక యాక్చువల్లీ z వాల్యూ కూడా తీసుకోవాలి ఇక్కడ మన ఆన్సర్ రావడానికి z వాల్యూ 24 మనకు లెక్కలో ఇచ్చారు అంటే బాహుళకం దాని విలువ ఈక్వల్ టు 20 l1 అంటే 20 ప్లస్ f1 అంటే ఎంత 27 అదే విధంగా x అనేది నార్మల్ f0 అంటే f0 అంటే x వాల్యూ అంటే x తీసుకున్నాం నెక్స్ట్ వన్ 2 అనేది నార్మల్ న్యూమరికల్ నెంబర్ తీసుకున్నాం F1 అనేది 27 F1 ఈ 27 తీసుకుందాం ఇక్కడ F0 అంటే x F2 అంటే ఇంక y ఆ వాల్యూస్ ని ఇక్కడ మనం ప్రతిక్షేపించాం అదే విధంగా L2 వాల్యూ అంటే ఇంక 30 L1 వాల్యూ అంటే ఇంక 20 ఆ వాల్యూస్ ని కూడా వేసిన తర్వాత దీన్ని సార్ట్ చేసుకుంటే ఇంక x వాల్యూ గాని y వాల్యూ గాని మనకు వస్తది ఈ 24 యాస్ ఇస్ తీసుకుందాం ఈ 20 తీసుకుందాం నెక్స్ట్ వన్ దీని మల్టిప్లికేషన్ చేసాం గుణకారం చేస్తే 2 ఇంటూ 27 54 అవుతుంది సేమ్ ఈ x y ఈ రెండు వాల్యూలు మైనస్ వాల్యూలే కాబట్టి ఆ మైనస్ ని బయట వేసిన తర్వాత రెండు కలిపి చూపించాం యాక్చువల్లీ రెండు మైనస్ వాల్యూలు గాని రెండు ప్లస్ వాల్యూలు గాని ఉంటే మనం వాటిని కలిపేయడం జరిగింది కాబట్టి ఆ రెండు కలిపి దాన్ని నార్మల్ గా వచ్చే బేసిక్ గా వచ్చే కనుక దాని పాయింట్ ని ఏదైతే సింబల్ ఉందో దాన్ని మైనస్ ని చూపించడం జరిగింది ఆ పై వాల్యూ చూసి కనుక 27 యాస్టిజి x అనేది యాస్టిజిగా తీసుకున్నాం నెక్స్ట్ వన్ 30 నుంచి 27 తీసేస్తే కనుక 10 రిమైనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ అనదర్ స్టెప్ కి వెళ్తే కనుక x ప్లస్ y వాల్యూ అనే దాని ప్లేస్ లో 24 యాక్చువల్లీ మనకి ఇక్కడ అనుకున్న ఇంతకు ముందు x ప్లస్ y అనేది 24 బ్యాలెన్స్ అని ఆ విలువని x ప్లస్ వాల్యూ ఈ ప్లేస్ లో ప్రతిక్షేపించాలి యాక్చువల్లీ ఇందులో ప్రతిక్షేపించాలి అలాగే ప్రతిక్షేపిస్తే ఈ 20 ఈ 24 యాస్టిజి వస్తుంది 20 యాస్టిజి తీసుకున్నాం అలాగే ఈ 20x ని 20 మైనస్ x ఇంటూ 10 చేయడం జరిగింది అంటే దీన్ని గుణకారం చేయాలి పైన ఉన్న హారాలతో అంటే 20 ఇంటూ 10 270 సేమ్ మైనస్ x ఇంటూ 10 10x బై ఈ 54 యాస్టిజ్ తీసుకుంటాం అలాగే x ప్లస్ y ప్లేస్ లో యాక్చువల్లీ 44 ని ప్రతిక్షేపించడం జరిగింది మనం పైన రాసుకున్న లైన్ అది నెక్స్ట్ అనదర్ లైన్ కి వస్తే అనదర్ స్టెప్ వస్తే 24 యాస్టిజ్ 20 అనేది కూడా యాస్టిజ్ ఈ 27 270 మైనస్ 10x అనేది కూడా యాస్టిజ్ తీసుకుంటాం
నెక్స్ట్ వన్ ఈ 54 లో నుంచి 44 కి చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 10 ఇంకా దీని సాల్వ్ చేస్తే గనుక ఇక్కడ యాక్చువల్లీ ప్లస్ వాల్యూ ఉంది 20 అనేది దీనికి ఈక్వల్ ఎంతో జంప్ చేస్తే గనుక మైనస్ వాల్యూ అవుతది ఈ 24 మైనస్ 20 ఈక్వల్ టు యాస్ ఇట్ ఇస్ మళ్ళా 270 మైనస్ 10x అనేది నార్మల్ గా చేసిన తర్వాత 54 లో నుంచి 44 కి చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 10 నెక్స్ట్ వన్ అనదర్ స్టెప్ కి 24 లో 20 కి చేస్తే గనుక 4 వస్తది ఈక్వల్ టు 270 మైనస్ 10x అనేది యాస్ ఇట్ ఇస్ గా రాసుకుంటాం బై 10 అంటే దీనినే సాల్వ్ చేసాం అనదర్ స్టెప్ లో ఇంకా అనదర్ స్టెప్ కి వెళ్తే యాక్చువల్లీ 10 అనేది ఇక్కడ భాగిస్తుంది ఈక్వల్ ఎంతలు తీసుకొస్తే గుణిస్తది అన్నమాట అందుకని దీని 10 అనేది ఎంతలు తీసుకురావడం జరుగుతుంది అంటే 4 ఇంటూ గుణకారం చేస్తారు కాబట్టి అవతల భాగాకారం చేస్తే భాగిస్తుంది కాబట్టి ఎవరికి వస్తే గుణిస్తారు కాబట్టి 4 ఇంటూ 10 ఈక్వల్ టు 270 మైనస్ 10x అనేది యాజీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే అంటే ఇక్కడ 4 ఇంటూ 10 40 వచ్చింది ఈక్వల్ టు 270 మైనస్ 10x అనేది యాజీగా రాసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ వన్ ఈ 40 ని యాజీగా ఎవరు ఈక్వల్ ఎవరు నుంచి ఈ 270 ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ ఎవరికి తీసుకొస్తే యాక్చువల్గా ప్లస్ వాల్యూ ఉంది ఎవరికి వస్తే కనుక మైనస్ వాల్యూ అవుతుంది అంటే 40 మైనస్ 270 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 10x అనేది అలాగే ఉంది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆ 10x అనేది మైనస్ 10x ఆ విధంగానే ఉంటుంది నెక్స్ట్ వన్ ఈ 40 నుంచి మైనస్ 270 తీసేస్తే మైనస్ 230 బ్యాలెన్స్ ఉంటుంది ఈక్వల్ టు సేమ్ మళ్ళా మైనస్ 10x అనేది కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ వన్ ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది 230 అనేది ఇక్కడ ఈక్వల్ టు మైనస్ 10x ఉంది ఈ రెండింటి మైనస్ వాల్యూని క్లోజ్ చేయాలంటే ఈక్వల్ అవతలకి 230 జంప్ చేయించడం మైనస్ 10x నేమో ఈక్వల్ అవతలకి తీసుకొస్తే కనుక ఆటోమేటిక్ మైనస్ వాల్యూలు ప్లస్ వాల్యూస్ అవుతాయి అందుకే ఇది 10x ప్లస్ 10x x 10x ఉంది ఈక్వల్ టు మైనస్ 230 అనేది ప్లస్ 230 అయింది ఇక్కడ ఈ 10 అనేది ఇక్కడ గుణిస్తుంది ఈక్వల్ అవతలకి వెళ్తే భాగిస్తుంది అనమాట అందుకే x ని ఇలా చేసి 10 అని అవతలకి 230/10 అంటే 10 ఇందులో 23 టైమ్స్ పోతుంది అంటే x వాల్యూ మనకి 23 అనమాట అంటే x ఈక్వల్ టు 23 అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అనదర్ వాల్యూ y వాల్యూ కావాలి ఇక్కడ కావాల్సిన y వాల్యూ కావాలి ఆ y వాల్యూ కావడానికి యాక్చువల్ మనం ఇక్కడ ఫార్ములా వేసుకున్నాం x ప్లస్ y ఈక్వల్ టు 44 అనుకున్నాం అది ఇక్కడ వేస్తాం x ప్లస్ y ఈక్వల్ టు 44 ఈ రెండు వాల్యూలు కలిపి ఇప్పుడు x అనేది మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి x ప్లస్ 23 వేసుకున్నాం ప్లస్ y నాలుగు చేసి ఈక్వల్ టు 44 కాబట్టి ఈ రెండు కలిపి 44 కాబట్టి ఈ 23ని ఇవతల ప్లస్ వాల్యూ ఉంది అవతలకి తీసుకెళ్తే ఈక్వల్ అవతల తీసుకెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది అంటే ఈ y యాజ్ ఇస్ అలా ఉండాలి y ఈక్వల్ టు 44 మైనస్ ఇది అవతలకి వెళ్ళిన మైనస్ అవుతుంది 23 అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ y ఈక్వల్ టు 21 అంటే మనకి ఈ ప్రాబ్లంలో ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఏంటంటే x వాల్యూ అనేది 23 y వాల్యూ అనేది 21 ఈ రెండు మనకు అనుకుంటే 44 మనకి ఇక్కడ సరిపోయింది అంటే x వాల్యూ ఇక్కడ y వాల్యూ వేసుకుంటే ఆడిచ్చిన 100 కూడా మనకి ఈక్వల్ అవుద్ది థ్యాంక్ యూ